అతను చదివింది 9వ తరగతి కానీ మెకానికల్ ఇంజనీర్ కూడా అతని ముందు బలాదూరే ఒక కొత్త చరిత్ర సృష్టించాలన్న తపన అతని ముందు తీసుకుపోయింది ఉన్న కొద్ది ఆస్తిని అమ్ముకొని కొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతున్న షేక్ మస్తాన్ వలీ ప్రయోగాలపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు షేక్ మస్తాన్ వలీ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి చదివింది 9వ తరగతి వరకే కానీ ఇతని ప్రతిభ ఒక మెకానికల్ ఇంజనీర్ కంటే ఎక్కువ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేసి అప్పటి నుంచి ఒక మెకానిక్ గ్యారేజ్ లో పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు వాహనాల ఇంజిన్లు రిపేర్ చేస్తూ చూసి నేర్చుకున్న నైపుణ్యంతోటే ఒక కొత్త ఆలోచనకు రూపమిచ్చాడు ఇంజిన్ లో ఏ ఇంధనం పోసినా నడిచే విధంగా కొత్త ప్రయోగాలు మొదలుపెట్టాడు మస్తాన్ వలీ ఈ ఇంజనే కాకుండా మరెన్నో కొత్త ప్రయోగాలు ప్రారంభించాడు మస్తాన్ వలీ రైతుల కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆముదంతో నడిచే వ్యాపార మోటార్ తయారు చేస్తాడు ఆముదం కోసం ఏకంగా పంటని సాగు చేస్తున్నాడు డీజిల్ పెట్రోల్ పాలి గ్యాస్ నూనె గ్రీస్ ఆముదం ఇలా ఏ ఇంధనం పోసినా నడిచే విధంగా మోటార్లను తయారు చేస్తాడు ఈ పరిశోధనల కోసం ఉన్న ఆస్తులన్నీ పణంగా పెట్టాడు మస్తాన్ వలీ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు జిల్లా కలెక్టర్ జెఎన్టీయు రిజిస్ట్రార్ ఢిల్లీ ఐఐటీలకు ఈ పరిశోధనలు చూపించారు కానీ ఎటువంటి ఆదరణ దొరకలేదు అయినప్పటికీ ఆలోచన మరింత పెంచి లైట్లు ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు సౌరశక్తితో నడిచే విధంగా తయారు చేస్తాడు అలాగే సౌరశక్తితో నడిచే వ్యవసాయ మోటార్లు తయారు చేస్తాడు ఈ సోలార్ పలకాలు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే 20 ఏళ్ల వరకు ఉపయోగపడతాయి నా పేరు షేక్ మస్తాన్ వలీ గత 35 సంవత్సరాల నుంచి నేను పెట్రోల్ కు డీజిల్ కు ప్రత్యామ్నాయంగా ఒక ప్రపంచంలో మొట్టమొదటి క్రైజెనిక్ ఐస్ ఇంజన్ అభివృద్ధి పరిచాను ఈ క్రైజెనిక్ ఐస్ ఇంజన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఈ రోజు ఉన్నటువంటి వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం ఎక్కువ ఉంది దాని వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని నివారించడం ప్రపంచంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఇంజన్ అభివృద్ధి పరిచాను దీని పేరు మల్టీ ఫ్యూయల్ క్రైజెనిక్ ఐస్ ఇంజన్ ప్రపంచంలో రెండు ఇంజన్లు ఉన్నాయి ఒకటి పెట్రోల్ ఇంజన్ ఉంది రెండో డీజిల్ ఇంజన్ ఉంది ఇప్పుడు ఈ ఇంజన్లో పెట్రోలు డీజిలు పల్లె నూనె పామ్ ఆయిల్ గ్రీస్ లాంటి ఫ్యూయల్ కాలిపోయిన ఇంజన్ వేసినా కూడా మనకు ఇంజన్ అనే టెక్నాలజీ అభివృద్ధి పరిచాను త్వరలో కలుపు యంత్రాలు మరెన్నో కొత్త ప్రయోగాలకు రూపకల్పన చేయబోతున్నాడు మస్తాన్ వలీ ఫోర్ వీలర్ల వాహనం ఒక్క లీటర్కు 58 కిలోమీటర్లు టూ వీలర్స్ ఒక్క లీటర్కు 200 కిలోమీటర్లు వెళ్లే విధంగా ప్రయోగం చేయనున్నారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నాడు చాలీ చాలని జీతంతో జీవనం కొనసాగించుకుంటూ తన ప్రయోగాలకు రూపకల్పన చేస్తున్నాడు తనకు చేయూతనిస్తే తన నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా కృషి చేస్తానంటున్నారు షేక్ మస్తాన్ వలీ షేక్ మస్తాన్ వలీ ఇప్పుడు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు నిజానికి 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మస్తాన్ వలీ తర్వాత ఆర్థిక స్తోమత లేక ఒక మెకానిక్గా ఒక షెడ్లో చేరి వివిధ రకాలైన వాహనాల యొక్క మెకానిజంని చేస్తూ చేస్తూనే ఆ యంత్రాల్లో ఉండే రహస్యాల్ని తెలుసుకొని ఒక నూతనమైన ఆలోచన చేసి క్రయోజెనిక్ ఐసి ఇంజన్ని రూపొందించడం జరిగింది ఈ ఇంజన్ ద్వారా ఒకే ఇంజన్ ఎలాంటి ఇంధనాన్ని వేసినా కూడా పెట్రోల్ డీజిల్ ఆముదపు నూనె లాంటివి ఏ ఇంధనాన్ని వాడైనా కూడా ఈ ఇంజన్తో మనం పని చేయించవచ్చు మొత్తం మీద మస్తాన్ వలీ టాలెంట్ చూసి అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఇటువంటి నైపుణ్యం గల వారిని దాతలు లేదా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మునుముందు మరిన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది